Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Questions repeat avutaya, repeat avava. Maths lo questions models maristara, models chadavala. So maths kaadu, drawing anukundam, physics anukundam, chemistry anukundam, lekapothe inkokati java kaani, c kaani, c++ kaani, so python kaani. Subject edaina undachu, branch edaina undachu, CSE, IT, ECE, EEE edaina undachu. University, JNTK, JNTH, OU kaani, autonomous college, non-autonomous college, questions repeat avutaya, repeat avava. Repeat ayye questions meeda man depend avvacha, avakoduda. Aa questions ekkada dorukutayi, aa explanations ekkada dorukutayi. Ivannitiki doubts clarify chestu ee video. Mari ilanti video meeku andichanduku subscribe chesukondi, mari ee video mee friends ki share cheyandi, vaalliki kuda help avutadi and okka like cheyandi. Okay, so neenu డిస్క్రిప్షన్ లో మీకు సంబంధించిన ఒక మెయిన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ హెల్ప్ అవుతుంది, ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో చూడండి, సో ఇది మ్యాథ్స్. ఎందుకు మ్యాథ్సే చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ మారిస్తే మ్యాథ్స్లోనే మారుస్తారు. థిరీలో క్వశ్చన్స్ మార్చలేరు కదా, అంటే వాల్యూస్ మార్చలేరు కదా, మ్యాథ్స్లోనే వాల్యూస్ మారుస్తారు. సో ఒకవేళ మ్యాథ్స్లోనే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అంటే సబ్జెక్ట్లో క్వశ్చన్స్ రిపీట్ అవ్వా అవుతాయి కదా. సబ్జెక్ట్ ఒక టాపిక్ చదువుకుంటే క్వశ్చన్ ఎలా మార్చినా ఆ టాపిక్కే రాస్తాం కదా, సో దాంట్లో మనకి భయం లేదు. బట్ మ్యాథ్స్లో చాలా భయం వేస్తుంది. మ్యాథ్స్లోనే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయంటే వేరే దాంట్లో క్వశ్చన్స్ ఎందుకు రిపీట్ అవ్వవు? రిపీట్ అవుతాయి. మీకు రేపు వచ్చే ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయని నేను అనను. సో అన్ని క్వశ్చన్స్కి క్వశ్చన్స్ మార్చేస్తారు, వాల్యూస్ మార్చేస్తారు అని అనను. కొన్ని క్వశ్చన్స్కి వాల్యూస్ మారుస్తారు, కొన్ని క్వశ్చన్స్కి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇస్తారు. ఎందుకంటే మిమ్మల్ని పాస్ చేయని ఉద్దేశం వాళ్ళు కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. ఇది మీ టెక్స్ట్ బుక్, ఓకే. సో ఈ టెక్స్ట్ బుక్లోని ఏదో ఒక చాప్టర్ పిక్ చేస్తాము, రఫ్గా ఏదో ఒక చాప్టర్ పిక్ చేస్తాము. ఈ చాప్టర్ పిక్ చేస్తాను అనుకుందాం. ఈ చాప్టర్లో క్వశ్చన్స్ చూడండి, ఇదిగో చూడండి, రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ చూడండి. ఇది 2008లో వచ్చింది అండ్ 87లో వచ్చింది అండ్ 2011లో వచ్చింది. చూడండి, రిపీట్ అవుతుంది. సో అలాగా చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, 2009లో వచ్చిందంట. సో మీకు ఎందుకు ఇస్తారు ఇలాగా, ఎందుకంటే ఎందుకు ఇస్తున్నారు, ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారు అంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ చదువుకుంటారని. చూడండి, 2003లో వచ్చింది అండ్ 7లో వచ్చింది. 2003లో వచ్చింది, 7లో వచ్చింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేపర్ టర్న్ చేస్తాను. ఇక్కడ చూడండి, 2003 అండ్ 6లో వచ్చింది. సో ఈ చాప్టర్ కాదు, ఏదో ఒక చాప్టర్ మళ్ళీ ఇంకోసం ఇంకో చాప్టర్ తీద్దాము. పోనీ లాస్ట్ చాప్టర్ తీద్దాం. ఇదిగోండి, లాస్ట్ చాప్టర్ తీసాను, రఫ్గా పేజ్ తీసాను చూడండి. 2003లో వచ్చింది, 6లో వచ్చింది, 10లో వచ్చింది. చూడండి, అంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నట్టు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 2009, 10 సార్ లేటెస్ట్ రిపీట్ అయినా చెప్పండి సార్ అంటే, చూడండి 15 రిపీట్ అయింది క్వశ్చన్. చూడండి 15లో వచ్చింది. సో ఇలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, రిపీట్ అవ్వకుండా ఉండవు. ఇక్కడ చూడండి, 3, 4, 10, 13. సో అన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయని కాదు, కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ రిపీట్ కావు. సో రిపీటెడ్ క్వశ్చన్స్ చదువుకుంటే అలాంటి మోడల్స్ నుంచి మీకు మార్చి ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో మీ ఈజీగా మార్క్స్ రావాలి, సంపాదించుకోవాలి అంటే ఫస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అలాంటి మెథడ్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. క్వశ్చన్ మార్చి ఇచ్చినా మీరు అలాంటి క్వశ్చన్స్ చేస్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో నేను పర్టికులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్ చేశాను, వేరే క్వశ్చన్స్ నేను చేయలేదు. గమనించండి, చాప్టర్ వైజ్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని చాప్టర్స్లో నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ చేశాను. నేను ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా రిపీటెడ్ క్వశ్చనే, రిపీటెడ్ మోడలే, వేరే మోడల్ నేను చెప్పను. సో కింద డిస్క్రిప్షన్ వచ్చిన లింక్లోని మీకు చూసుకోండి, ఎగ్జామ్కి వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే చేసి అప్లోడ్ చేశాను. సో ఎగ్జామ్కి మీరు రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రం డిపెండ్ అవ్వకండి, రిపీటెడ్ క్వశ్చన్స్ చెయ్యండి, క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ తర్వాత అలాంటి మోడల్స్ ట్రై చేయండి, ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీ టీచర్స్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నెగ్లెక్ట్ చేయకండి, చెయ్యండి. సో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్లో మనం పాస్ అవ్వాలి, ఈజీగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే రిపీటెడ్ క్వశ్చన్స్ మెయిన్గా ఫోకస్ చేసుకోవాలి. అన్ని చాప్టర్స్లో ముఖ్యమైన మోడల్స్ చేసుకుంటే, ఏంటి ముఖ్యమైన మోడల్స్, ఎక్కువ ఒక క్వశ్చన్ మీద ఎక్కువ డెప్త్ వెళ్ళాం సార్ లేకపోయినా
అన్ని చాప్టర్స్ లోని మెయిన్ 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 కోర్ టాపిక్స్ ఉన్నాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ మోడల్స్ చేసుకుంటే ఈజీగా మంచి మార్క్స్ సాధించవచ్చు. క్వశ్చన్ పేపర్ని అటెండ్ చేయండి, ట్రై చేయండి. సో రాని క్వశ్చన్ ఏదో ఒకటి ట్రై చేయండి, ప్రూవ్ దట్ అండ్ షో దట్ ఉంటే ఆన్సర్స్ వేసుకోండి, మీకు మార్క్స్ వస్తాయి. ప్రూవ్ దట్ షో దట్లో ఫైనల్ ఆన్సర్ అదే ఉంటుంది కాబట్టి అలా వేసుకోండి, మార్క్స్ ఈజీగా వస్తాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ చేయండి. సో మా వీడియోస్ని ఫాలో చేయండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.